జియో 39 ఆర్ సమ్థింగ్ నాట్ కరెక్ట్ షూర్ జియో మళ్ళీ చెప్తాను అన్నమాట. ఇలా వాల్ కట్టడానికి వీలే లేదు. ఓకే, కట్టినప్పుడు ఎవరు పర్మిషన్లు తీసుకోలేదు. కట్టిన తర్వాత ఒక ఎస్సీ గారిని పిలిపించి ఒక ఇన్స్పెక్షన్ నోట్ రాయించి గవర్నమెంట్ అది చేయడానికి వీల్లేదు. చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్లో పర్మిషన్ అడగాలి, వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కట్టాలి. వీళ్ళు కట్టేసి ఎస్సీని పిలిపించి ఇన్స్పెక్షన్ నోట్ రాయించారు, అది అప్పుడు కూడా నేను లేను. అది జరిగింది. తర్వాత ఏం జరిగింది, ఇది మొత్తం 5 ఎకరాలు చెరువు పూర్తి చేశారు. 5 ఎకరాలు మన జియో ప్రకారంగా కూడా 2 ఎకరాలకు మించి పూర్చడానికి లేదు. అది ఎక్కడ చేయాలి, బండ్ పోర్షన్లో దగ్గర మనం పార్క్ లాగా డెవలప్ చేయాలి, తప్ప కుంటని పూడ్చడానికి జియోలో ఎక్కడా లేదు. ఓకే, కానీ అది చేశారు, 5 ఎకరాలు పూడ్చారు. ఓకే, ఇప్పుడు కుంట ఏమైంది, స్విమ్మింగ్ పూల్గా మారిపోయింది. ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్కి పూర్తిగా విరుద్ధం. సుప్రీంకోర్టు మనకి క్లియర్గా చెప్పింది, ఎక్కడైతే మీకు కుంటలు కానీ వాటర్ బాడీస్ కానీ, అందులో జనగాం లాంటి జిల్లాలో నీరు అట్టడిగిపోతున్న ప్రదేశం కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళని మనం కాపాడుకోవాలి అంటే నీళ్లు పడిన నీళ్లు పర్కులేట్ అవ్వాలి. కనీసం పర్కులేషన్ ట్యాంక్ కిందన్నా చేసుకోమన్నారు తప్ప ఇలా పూడ్చేయమని చెప్పలేదు. మరి ఇవన్నీ ఎట్లా జరిగాయి, ఎవరి పర్మిషన్స్తో జరిగాయి, ఫైల్స్ అడిగానే ఫైల్స్లో ఎక్కడ ఏమీ లేదు, మరి ఎట్లా జరిగాయి ఇవన్నీ అనేది నాకు తెలియాలి. ఒకటి తర్వాత ఏంటి, ఇక్కడ ఆ గుడి కట్టారు, గుడిని కూడా ఆ చబుత్ర పేరు మీద, గుడి పేరు మీద మొత్తం అంతా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టేశారు. షికం ల్యాండ్ 1/2 ఎకరం తన సొంత పేరు మీద ఎమ్మెల్యే గారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. షికం ల్యాండ్ 1/2 ఎకరం షికం ల్యాండ్, దాన్ని నేను క్యాన్సిల్ చేయించాను నేను వచ్చిన తర్వాత. ఓకే, తర్వాత ఇంకేం జరిగింది ఇక్కడ, అక్రమాలు అంటే రూల్ ప్రకారంగా లేనివన్నీ నేను మీకు చెప్తున్నా ఏమేమి జరిగాయి. తర్వాత ఏం జరిగింది, ఇక్కడ నీళ్లు రోజు పంపు పెట్టి పెడుతున్నారు, పోస్తున్నారు. ఇది నీళ్లు ఒరిజినల్ కాదు, పంపు పెట్టి చేస్తున్నారు, దాన్ని పచ్చవరు పరిస్తున్నారు నాకు తెలియదు. ఓకే, మిగతా పనులన్నిటి కూడా ఎక్కడ శాంక్షన్స్ లేవు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ కోసం పంపించారు గవర్నమెంట్, అది కూడా నేను లేనప్పుడే పంపించారు నాకు తెలియదు. పంపించిన తర్వాత గవర్నమెంట్లో అది శాంక్షన్ కావడం లేదు. ఎందుకు కావడం లేదు, నేను వచ్చి రాక మునుపు నుంచి ఇది పెండింగ్ ఉంది గవర్నమెంట్లో, ఎందుకు కావడం లేదు, ఇవన్నీ కరెక్ట్గా రూల్ ప్రకారంగా ఎక్కడ జరగలేదు కాబట్టి. ఓకే, తర్వాత ఇక్కడ ఏదో డెవలప్మెంట్ కోసం అని 35 లక్షలు కలెక్ట్ చేసావు అని అంటున్నారు ఆ వర్కర్స్ అసోసియేషన్. ఆ రోజు ఎమ్మెల్యే గారు మీ అందరితో వచ్చారు, కానీ ఆయన సంతకం మాత్రం చేయలేదు. ఆయన ఇచ్చిన అప్లికేషన్ మీద ఆయనే సంతకం చేయలేదు. మరి చేయకపోగా 30 లక్షలు ఖర్చు పెట్టామని అంటూ మళ్ళీ అది దేనికి ఖర్చు పెట్టారో చెప్పకుండా గవర్నమెంట్ నుంచి మిగిలిన డబ్బులంతా రాబట్టం అంటున్నారు. సో నేను ఒక నోటీస్ ఇచ్చాను, ఎందుకు ఈ అసోసియేషన్ వాళ్ళే నాకు ఇచ్చారు, అందులో ఎమ్మెల్యే గారి సంతకం లేదు, ఆయన వీళ్ళందరి సంతకాలే ఉన్నాయి కాబట్టి వీళ్ళ సంతకాలు ఉన్న వాళ్ళకే నోటీస్ ఇచ్చాం. మీరు 30 లక్షలు ఖర్చు కలెక్ట్ చేశారో ఇంకెంత కలెక్ట్ చేస్తారో మనకి తెలియదు, నేను అప్పుడు లేను. 30 లక్షల వరకు చెప్తున్నారు. ఆ 30 లక్షలు దేనికి ఖర్చు పెట్టారు ఫస్ట్ నాకు లిస్ట్ ఇవ్వండి, ఎలా ఖర్చు పెట్టారు, ఏం ఎస్టిమేషన్ జరిగింది, ఏ రికార్డు ప్రకారం జరిగింది, ఏ ఇంజనీర్ ఫైల్లో ఉంది, ఇవన్నీ చూపిస్తే మిగిలిన డబ్బులు మాత్రమే మనం గవర్నమెంట్ నుంచి అది కూడా రూల్ ప్రకారంగా ఖర్చు పెట్టి ఉంటే మనం గవర్నమెంట్ అడిగి తెచ్చుకోవచ్చు. సో ఇన్ని రకాల వయలేషన్స్ జరిగినాయి ఇక్కడ. ఆ విషయాన్ని మొన్న మీరు వచ్చిన తర్వాత ఫైల్స్ అన్నీ తెప్పించుకొని నేను చూసిన తర్వాత ఇవి నాకు బయటపడ్డే నిజాలు. కాబట్టి ఇవన్నీ డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టే డిప్యూటీ సీఎం గారు ఏమన్నారంటే, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇంతలో జరిగింది కాబట్టి తెలుసో తెలియకో కరెక్ట్గా కాకుండానో జరిగింది కాబట్టి దీన్ని ఏం చేయాలి అనేది ఇప్పుడు కూర్చొని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏం చేయాలి అనేది కలెక్టర్ చేతిలో అయితే లేదు, ఇది గవర్నమెంట్ చేతిలో ఎప్పటి నుంచో ఉంది. సో కలెక్టర్ డబ్బులు ఇప్పించాలి, కలెక్టర్ డబ్బులు ఇప్పించాలి అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు చూసారా, అది నేను చేయాల్సిన పని కాదు. నిజానికి ఇది నేను రాక మునుపు నుంచి జరిగిన పని,
కాబట్టి ఎప్పుడో వచ్చి ఉండాలి, అది సక్రమంగా జరిగి ఉంటే. సక్రమంగా జరగలేదు కాబట్టి డబ్బులు రాలేదు. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేసుకోవాలనే విషయం మీద డిప్యూటీ సీఎం గారు లెటర్ సి రూల్స్, సుప్రీంకోర్టు ఆర్డర్స్, ముఖ్యాతి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎందుకు ఏం పని చేశారనేది క్లియర్గా తెలిస్తే అవసరమైన నిర్ణయాన్ని దాన్ని బట్టి తీసుకుంటాం. అచ్చా, ఇంకొకటి విషయం, మీకు ఆ గుడి కూడా, గుడి ఎవరికో వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అది ఫోర్సిబుల్గా తన పేరు మీద రాయించుకున్నట్టు ఎవరో చెప్తున్నారు, అది ఒక కంప్లైంట్ కూడా ఉంది. దీనిలో రాసుకున్నాడు కాదు, మేము ట్రస్ట్ చేశాం. అంటే ముద్రరాజును వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేశారు, నేను ఇక్కడ తీర్చడానికి, తగులు తీర్చడానికి నేను లేని, ఇప్పుడు నేను చెప్పాల్సిన మాట చెప్తున్నా. సో అదొకటి కూడా ఇష్యూ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని ఇష్యూస్ కావాలంటే అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా తీరిస్తే తప్ప ఇక్కడ అధికారికంగా ఏ పని చేయడానికి వీల్లేదు. ఫస్ట్ జరిగిన పనులలో ఎంతవరకు అధికారికంగా జరిగాయి, ఎంతవరకు సమంజసంగా జరిగాయి, ఎంతవరకు రూల్స్కి లోబడి, సుప్రీంకోర్టు ఆర్డర్స్కి లోబడి జరిగాయి, జరగని వాటిని ఏం చేయాలి, వీటి మీద నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యే గారి పేరు మీద రాయించుకుంటున్నారు మేడం, ఎమ్మెల్యే గారి పేరు మీద రాయించలేదు మేడం, ట్రస్ట్ చేసింది. మీకు ఒక విషయం చెప్పనా, నేను క్యాన్సిల్ చేయించాను ఆ డేట్. ట్రస్ట్ మేడం, మీరు అడగండి. నేను అనేది ఏమంటున్నాను, విజయ దుర్గ మాత నర్సయ్య, నా పేరు నర్సిరెడ్డి మేడం, నర్సిరెడ్డి, నా పేరు నర్సిరెడ్డి. 2000 స్క్వేర్ యార్డ్స్ మీరు వింటానంటే నేను మాట్లాడతా, లేకపోతే నేను వెళ్తాను. 2000 స్క్వేర్ యార్డ్స్ బౌండరీలు కూడా రాయకుండా, 2000 స్క్వేర్ యార్డ్స్ బౌండరీలు లేకుండా తన సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అది నేను క్యాన్సిల్ చేయించాను. అది రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాగితం నా దగ్గర ఉంది, క్యాన్సిల్ చేయించిన కాగితం నా దగ్గర ఉంది. అర ఎకరం అందులో షికం ల్యాండ్ ఉంది.